నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అబ్బా జస్ట్ నేను ట్రోలింగ్ మాటల గురించి మాట్లాడుతున్నా, బట్టల గురించి కాదు. ట్రోలింగ్ మాటలే, దాని వల్లనే నాకు ఫేమ్ వచ్చింది. తర్వాత నేను క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఏం రాలేదు నాకు, నార్మల్ అయిపోయింది అంతే. నార్మల్ అయిపోయింది అంటే జనాల వర్షన్ అని చెప్తున్నా అంటే నీకేం తెలియదు కదా, నువ్వు ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పినావు కదా, సో నీకేం తెలియదు. జనాల వర్షన్ ఏమన్నా నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ట్రోలర్స్ ఉన్నోళ్ళని వాళ్ళని ట్రోల్ చేసి ఫేమస్ కావాలి. అది కూడా నిజంగా చెప్తున్నా, నీ రీల్స్ ఉంటాయి కదా, నేను చూడాలన్నా కూడా పక్కన ఎవరన్నా ఉన్నారా లేదా అని చెప్పుకుని చూడాల్సిన సిచ్యువేషన్ నీ రీల్స్ నేను చూసిన. చూడకండి, బ్లాక్ చేసుకో చెప్తున్నా అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఏం చెప్తున్నా, బ్లాక్ చేసుకో, నేను చూడు అంటున్నా. నేను నీకే చెప్తున్నా, సమాజం గురించి మాట్లాడుతాను ఒక్కదానివే. సమాజం కి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా అబ్బా, నా ఫాలోవర్స్ కి ఆన్సర్ ఇస్తా. నాకు ఎంత మంది ఫాలోవర్స్? నా ఫాలోవర్స్ అట్లా లేరు కదా, అడిగితే అన్ని చూపిస్తాను. నీ ఫాలోవర్స్ మా వాళ్ళే ఫాలో అవుతున్నారు అన్ని ఇప్పి చూపిమంటారు, చూపిస్తా. నా ఫాలోవర్స్ అట్లా లేరు. ఒకవేళ ఇప్పి చూపిమంటే నా ఫాలోవర్స్ అట్లా లేరు. లేరు నా ఫాలోవర్స్, అట్లా ఉన్న వాళ్ళని అసలు ఇట్లాంటి వాళ్ళని ఫాలోనే అవ్వరు కదా. నేను ఫాలో అయిందో మంచి నీట్ గా ప్రొఫెషనల్ గా వన్ మంత్ బ్యాక్ నేను వీడియోస్ తీసేసిన, అన్ఫాలో అవ్వాలి కదా అందరు, అవ్వాలి కదా. ఫేమ్ అయినో అంత అయిపోయిన తర్వాత ఇంకా పెట్టుకుంటే లాభం ఏంది, తీసేస్తే లాభం ఏంది? సరే అన్ఫాలో అయితే అవ్వాలి కదా. నిజంగా నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి అమ్మాయిని నేను అయితే. అంటే ఎట్లా? ఇట్లా ఏదో ఫేమ్ కోసం అన్ని చూపించుకొని వీడియోలు చేసి ఫేమ్ అయిన తర్వాత అన్ఫాలో చేసి ఇంత మంది ఉన్నారు ఇన్స్టాలో, ఇంత మంది అమ్మా లాక్స్ లాక్స్ ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్. అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఇన్స్టాలో. నేను అట్లా కాదు, వాళ్ళు మీ ఇంటర్వ్యూకి రారు, నేను వచ్చిన అంతే. ఎందుకు రారు నా ఇంటర్వ్యూకి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు రారు అంతే. ఓకే, సో సరే నీ ఫ్రెండే ఒప్పుకుంది నేను వేషం అని చెప్పి నువ్వు వేషాలు వేస్తూ ఉంటావు. మహానటి అనేది నవ్వొచ్చింది చూసిన, నిజంగా అన్ని ఒప్పుకున్నాను. నాకు నా ఇంటర్వ్యూలో మాత్రం ప్రతి ఒక్కరికి ఆన్సర్లు దొరికితే, సో ప్రతి ఒక్కటి ఒప్పుకున్నాను. ఈ లైఫ్లో జరిగిన సంఘటనలు అన్నీ నాకు తెలుసు. ఇట్లా పుస్తకం అంటారు కదా, నువ్వు వేసే కథలు, నువ్వు పోయే జిమ్లకి ప్రతి ఒక్క డేటా నాకు తెలుసు. నువ్వు ఎన్ని మహానటి వేషాలు వేసినా తెరి పుష్పాలు కాదు మాట కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికి. సో నీ ఫ్రెండే చెప్పింది స్వయంగా. ఆమె ఏం చెప్పింది? చెప్పింది ఆమెకి గలీజ్ అనిపిస్తుందని చెప్పి గలీజ్ అనిపించిందా? అరే ఒకప్పుడు, ఇప్పుడు నేను చెప్పలేదు గలీజ్ అనిపించింది కదా. అప్పుడు ఆమె నా ఫ్రెండే కాదు. అప్పుడు నా ఫ్రెండా? ఇప్పుడైతే అన్ని తీసేసింది కదా, క్రికెట్ కంటెంట్ చేస్తుంది కదా, సో అందుకే ఫ్రెండ్షిప్ చేసినా. క్రికెట్ కంటెంట్ నేను చేస్తున్నా, క్రికెట్ కంటెంట్ బాగా చేస్తున్నావు. క్రికెట్ కంటెంట్ నేను చేస్తున్నా కూడా ఈమె చేస్తుంది క్రికెట్ కంటెంట్ నాకన్నా ముందు నుంచే, నాకే ఎక్కువ రీచ్ ఉంది క్రికెట్ లో కూడా. అది గొప్ప. క్రికెట్ లో ఉంటున్నా నేను, క్రికెట్ లో ఏం ఎక్స్పోజింగ్ లేదు, క్రికెట్ లో ఏం షిఫ్ట్ లేదు. అదే చెప్తున్నా, ఆ క్రికెట్ లో కూడా నాకే ఎక్కువ, నాకే ఎక్కువ ఉంది రీచ్. నాకు తెలియదు, ఫస్ట్ ఆమె అడగండి. ఫస్ట్ మీకు చెప్పండి, తర్వాత అమ్మాయిని అడుగుతుంది. అరే ఆమె అడగండి ఫస్ట్, ఆమె ఉంది కదా క్రికెట్ లో. నేను ముంగట ఉన్నా ఎందుకు భయపడుతున్నావు ప్రతిది చెప్పు, ఎంత సంపాదించావు? ఒక్క నిమిషం, క్రికెట్ లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? ఓకే నాకు తెలుసు అది ఎవరు ఉన్నారు, అది నేను అడుగుతాది. సో నువ్వే యాంకర్ వా, ఇడ కూడా బయట నువ్వే, అంతా నువ్వే, ఖర్చ నువ్వే, చెప్పు ఎంత సంపాదించావు ఇప్పటికి? తెలియదు నాకు, నాకు ఒక నంబర్ అయితే తెలియదు. అంటే ఎగ్జాంపుల్, ఇంత వరకు సంపాదించిన అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అంటున్నా. నియర్ బై కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ నుంచి మినిమం 2 లక్షలు సంపాదిస్తున్నాను, వాస్తవమా కాదా? వాస్తవమా కాదా తెలియదు నాకు. ఆమె ఎందుకు చూస్తున్నావు ఇక్కడ, నేను అడుగుతున్నాను నిన్ను. తెలియదు నాకు. ఓకే నియర్ బై చెప్పు కదా, ఇంత ఈ రేంజ్ లో చెప్పు, ఇంత నుంచి ఇంత వరకు సంపాదిస్తున్నాను. తెలియదు నాకు. తెలియదు. ఇప్పుడు పే స్లిప్ కూడా చూపిస్తా అంటావా ఏంది నువ్వు? నేను ప్రూఫ్ పెట్టుకుని అడుగుతున్నాను. సరే ఈమె అడిగినాక నువ్వు ఎప్పుడు ఎంత సంపాదిస్తున్నావు శృతి? నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేయట్లేదు. ప్రమోషన్ చేయలేదు. క్రికెట్ ది? క్రికెట్ ది నేను జస్ట్ కంటెంట్, ఈ రోజు ఏం మ్యాచ్ జరిగింది దాని మీద నేను కంటెంట్ ఇస్తా అంతే. అంత పైసలు ఏమి ఇవ్వరు? నా ఇష్టం, అది నేను రీల్స్ చేస్తా, అది ఏం ప్రమోషన్ కాదు కదా నాకు పైసలు ఇవ్వడానికి. ఓకే సో నువ్వేం తీసుకుంటావు? నువ్వు ఎప్పుడు ఎంత తీసుకుంటున్నావు? ఆమెకి ఎంత వస్తుంది నువ్వు ఎప్పు అంటున్నా నేను? నాకు తెలియదు. నువ్వు 2 లక్షలు సంపాదిస్తున్నావు, ఈమె కూడా ఒక బాగానే సంపాదిస్తాం కానీ ఇప్పుడు ఆపేసింది అంతేనా? సి మేము ప్రమోషన్స్ చేస్తలేము, ప్రిడిక్షన్స్ చేస్తున్నాము. ప్రమోషన్స్ వేరు, ప్రిడిక్షన్ వేరు. ప్రిడిక్షన్ అంటే ఆస్ట్రాలజీ కూడా చెప్తాడు ప్రిడిక్ట్. ప్రిడిక్షన్ ఫ్రీగానే చేస్తున్నారు, పైసలు ఏం తీసుకుంటలేరు. అవును, ఇవి కూడా అబద్ధాలు. ఇప్పుడు ఎవరి పే గురించి ఎవరు ఎందుకు మాట్లాడాలి? నేను సుమారు అని చెప్పి సరే నేను చెప్పను అని చెప్పిన అయిపోతున్నాను.
తీసుకుంటలే నేనైతే ఇంతవరకు అమౌంట్ తీసుకోలేదు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే. ఇన్స్టాగ్రామ్ నుంచి వాస్తవంగా తీసుకోలేదు. నిజంగా చెప్పాలి, నిజంగా తీసుకోలేదు. నాకు ఏమన్నా డాడీ ఇస్తారు. ఓకే, సో నువ్వు రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? మొత్తం అవును, అన్ని ఇంటర్వ్యూస్ డైట్ ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. ఐపీఎల్ ముందు నుంచి ఒక 2 మంత్స్ ముందు విరాట్ కోహ్లీ పెట్టగానే పోతుంటాయి మిలియన్స్. విరాట్ కోహ్లీగా చేస్తా మాక్సిమం. ఎందుకు అట్లా విరాట్ కోహ్లీ అంటే? విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అట్లా అంటే ఇష్టం. ఇష్టమా? క్రష్ పిచ్చ? క్రష్ పిచ్చ ఏం లేదు, ఇష్టం అంతే. ఇష్టం అంతే. ఓకే, బాగా చూస్తావా క్రికెట్? తక్కువ. తక్కువ అంటే ఎట్లా తెలుసు అంటే నార్మల్ గా మ్యాచ్ అంటే నేను రీల్ చేయడం వల్లే కదా మీకు తెలుసు నేను ఏంటి ఏంది అని. ఆ ఈ రోజు మ్యాచ్ ఏమైనా అయితే చూస్తా, చూసి దానిపైన రీల్ చేసి పెడతాను. ఓకే, బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి అడుగుతున్నాను నేను. బ్యాటింగ్ అయ్యా ఎందుకవుతుంది నాకు అర్థం పెట్టలేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా? సిక్స్ కొడుతున్నా ఎక్కిస్తామా ఫోర్ కొడితే ఎక్కిస్తామా? నువ్వు అదే ఏమి నేను అడుగుతా, క్రికెట్ గురించి చెప్తున్నారు అదే అడుగుతున్నా. సో బ్యాటింగ్ అంటే ఇష్టం, ఫోర్ ఎక్కువ కొడితే ఇష్టమా లేకపోతే మెల్లగా ఆపుకొని ఆపుకొని ఫోర్లు కొడితే ఇష్టమా? విరాట్ కోహ్లీ ఎట్లా అన్నా ఓకే అబ్బా, ఆయన సిక్స్ కొడితే ఏంది ఫోర్ కొడితే ఏంది, ఎట్లా వేసినా ఓకే అంటు. అరే నువ్వు చెప్పు సరే, ఓకే విరాట్ కోహ్లీ సరే, నువ్వు కూడా క్రికెట్ చేస్తున్నావు, సారీ నాకు తెలియదు బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? నాకు అసలు ఏం తెలియదు క్రికెట్ గురించి. ప్రిడిక్షన్ వేరే ఎవరైనా చేస్తారు ప్రిడిక్షన్, క్రికెట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెట్ గురించి తెలియదు. ఇలా తప్పించుకోవద్దు. నిజంగా తెలియదు నాకు క్రికెట్ గురించి. బ్యాటింగ్ అంటే తెలుసా? తెలియదు నాకు క్రికెట్ తెలియదు. క్రికెట్ గురించే తెలియదు నాకు. క్రికెట్ గురించే ఎప్పుడు ఆడలేదు బ్యాటింగ్. నాకు క్రికెట్ గురించే తెలియదు, అప్పుడు ఆడలేదా ఎందుకంటో చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు బ్యాటింగ్. నాకు అసలు క్రికెటే తెలియదు, నాకు క్రికెటే తెలియదు. కనెక్ట్ అవుతుంది మస్తు. ఏమో నువ్వు అట్లా చేసినట్టు నాకేం తెలుసు, ఆమె ఉంది క్రికెట్ లా లేదు. సరే బ్యాటింగ్ తెలియదు నా, క్రికెటే తెలియదు. నా క్రికెటే తెలియదు. ఓకే బౌలింగ్ అంటే తెలుసా? నా క్రికెటే తెలియదు. క్రికెట్ అంటే ఎందో కూడా నాకు బ్యాటింగ్ తెలియదు. నా క్రికెటే తెలియదు. క్రికెట్ వేరే బ్యాటింగ్ వేరే. బ్యాట్ ఎప్పుడు చూడలేదు నాకు అసలు ఏం తెలియదు. నేను 5 మినిట్స్ ఉంది అంతే ప్లీజ్. బ్యాటింగ్ ఎప్పుడు చూడలేదా? మనం వచ్చింది లిజన్. నేను చెప్పిన దానికి ఆన్సర్. నేను 2 మినిట్స్ లో ఎండ్ చేసేస్తాను. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెటే తెలియదు. సరే పక్కన పెట్టు. బ్యాట్ న్యూస్ ఎప్పుడైనా? నాకు క్రికెటే తెలియదు. బ్యాట్ న్యూస్ అంటే నాకు క్రికెటే తెలియదు. బాల్ అంటే తెలుసా? నాకు క్రికెటే తెలియదు. 2 మినిట్స్ ఉంది ప్లీజ్. నాకు క్రికెట్ అయిపోయింది. ప్రమోషన్ కాదు, నేను తెలియంది రాంగ్ ప్రిడిక్షన్స్ చేస్తున్నా. అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం అది తెలుసు. గేమ్ అని చెప్పిన నేను. గేమే అది, మైండ్ గేమ్ దాచుకున్నట్టు. నాకు మైండ్ గేమ్ ఇది. మొత్తం స్ట్రాటజీలు ఆడుతున్నావు బాగా. లేట్ అవుతుంది ప్లీజ్. కంటెంట్ చూసిన నేను మంచిగా బ్యాటింగ్ ఇష్టం బాగా. నా క్రికెట్ తెలియదు అంటే ఫినిష్ అక్కడనే. జనాలు కాదు అర్థమవుతుందా? ఇక్కడ ప్రెడిక్షన్ చేస్తూ బ్యాట్ తెలియదు బాల్ తెలియదు అంటే నువ్వు కంటెంట్ ఇస్తున్నావు. నాకు అస్సలు నాకు తెలియదు క్రికెట్. ఓకే, నేను ఇచ్చేది ప్రిడిక్షన్స్ మాత్రమే. అది ఎవరైనా ఇస్తారు, దాట్స్ నాట్ ప్రమోషన్. చిన్న పూరని అడిగిన చెప్తారు బీ ఫర్ బాల్. మరి వాళ్ళని పిలిచి అడుగు. ఓకే, నీకేం తెలియదు బాల్ ఎప్పుడు చూడలేదు. నాకు తెలియదు అంటే చూస్తున్నావు కింద. నాకు తెలియదు అంటే నా ఫోన్ చాడుతుంది, కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్. నేను అందుకే మండే అన్నా. ఏంటిది మండే? ఇంటర్వ్యూ. నువ్వు క్లారిటీగా మాట్లాడు. మండే అంటే చూస్తాను మళ్ళీ అనుకుంటారు. సరే, ఇంకా నాకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకు? అందుకే నేను అందుకే నైట్ ఎటు పోయినా అంటున్నా. ఎప్పుడు అయిపోయింది శృతి నా జిమ్ నైట్ 10 అవుతుంది. 10-11 అయిన తర్వాత నేను ఈమెతోనే మాట్లాడి మాట్లాడుతుంటే కూడా ఇట్లానే చేసిన. నేను నాకు చిరాకు వస్తుంది ఫోన్ పెట్టేస్తే నాకు ఆకలి అవుతుంది తినలే అని. ఓకే, నైట్ జిమ్ బాగా చేస్తావా? జిమ్ నాకు ఇంపార్టెంట్. పక్క డైలీ వెళ్తావు జిమ్కి? జిమ్ తర్వాత ఏం చేస్తావు నైట్ టైంలో? తినడం, పాడుకోవడం. పడుకోని అంతే. పడుకోని ఏం చేస్తావు? ఎవరేం చేస్తారు పాడుకోని? నువ్వు? నేను కాదు, అందరేం చేస్తారు. నాకేం తెలుసు. మరి అందరేం చేస్తారు? ఫోన్ వస్తా. నేను ఫోన్స్ ముట్టుకొని పాడుకుంటే చూస్తావు? కాదు, స్విచ్ ఆఫ్ పడుకునే ముందే తినేప్పుడే. ఓకే, సో పడుకొని ఏం చేస్తారు? మరి ఏం చేస్తారు? తింటారు, అది కూడా తెలియదు. సరే ఇంకోటి అడుగుతా, నువ్వు చెప్పు. బట్టలు ఇప్పి బాయిలో దుంపుతుంది ఏంటది? కడుపు కాదమ్మా,
అది వచ్చినప్పటి నుంచి కప్ప 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 వస్తుంది. బట్టలు ఇప్పి బాయిలో ఉంటుంది అది. అడుగామని ఫస్ట్ టోటైస్ కాదు, అది మనం తింటాం. తింటామా? ఊర్లో పెట్టుకుంటాం. అదే మీ ఇద్దరు కూడా పెట్టుకోరు. పెద్దగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆరెంజ్ కాదు. ఈజీ ఆన్సర్ అది. నువ్వు చెప్ప ఆన్సర్. లేదు మీ నోటితో నేనే చెప్పిస్తాను. అదొక ఫ్రూట్. ఫ్రూట్ ఆన్సర్ కూడా ఇచ్చిన. ఫ్రూట్ తెల్లగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బనానా. ఎస్, ఎప్పుడైనా అర్థమైందని చెప్పింది. బనానా తినేటప్పుడు మనం ఆ తోలు తీసాం కదా, అలాంటి ఎప్పుడైనా తిన్నారా బనానా? తిన్నావా? తీసే తింటా. తింటావు? తినేసారి తిన్నావు? ఇప్పటికీ డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే తింటా. డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో ఉంటాయా? ఆకలి అయినప్పుడు తీసుకొని. ఓకే, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఇంకోటి చాలా మంది డౌట్ ని మెయింటెనెన్స్ సీక్రెట్ ఏంది అందంగా ఉండడానికి? ఓకే, ఏమైంది ఇబ్బంది పడుతున్నావు? నెక్స్ట్ లెవెల్ ఆకలి అవుతుంది. అతను అవతల తొందర ఫినిష్. ఓకే సరే, నీ అడ్రస్ అయితే అందరికి చెప్పేసినావు. సో నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా అందరికి చెప్పేసినావు. సో నీ సీక్రెట్ అన్ను కూడా జిమ్ పోతున్నావు అని చెప్పి చెప్పేసినావు. ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో చెప్పినావు. సో ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేసినావు. నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పేసి ఒప్పుకున్నావు. ఇంకోటి అన్నీ అయితే ఒప్పుకున్నావు, ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్, మీ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? నేను ఒక్కదాన్నే. మందికి ఎవరైనా? నాది జాయింట్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. ఓకే, జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో మీ ఇంట్లో ఒకదాని వాళ్ళ పిల్లలు ఎవరు? అబ్బాయిలు ఎవరు లేరు? నేను ఒకదాన్ని ఫస్ట్ గర్ల్. ఓకే, అబ్బాయిలు ఉన్నారా? చిన్నవాళ్ళు. ఓన్ బ్రదర్ ఉన్నా నీకు? లేరు. ఓకే, సో నువ్వు ఇంట్లో ఒక్కదానివే. చాలా గారభంగా పెంచారు, పెంచి బయట వదిలి పెట్టారు. ఇట్లా తయారైను, అందరిని ఆగం చేస్తున్నావు. సరే, ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు, అర్థమైందా? చాలా మంది నీతో చాట్ చేయాలని, చాలా మంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలా మంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? మెసేజెస్ చేయకండి. అంతే, వాళ్ళంత ప్రేమతో అంత ఫ్యాన్స్ అయ్యి మెసేజ్ పెడుతున్నారంటే చేయొద్దని చెప్పి చెప్తావు. సో వ్యూవర్స్ అందరూ మీ ఇన్స్టాగ్రామ్లో ఆ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అన్ఫాలో చేశారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో నాకు ఆకలి అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, నేను జల్దీ పోవాలని చెప్పి సతాయిస్తుంది. ఇక నీ ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్ఫాలో అవుతాను, పక్క పోయా. నువ్వు చెప్పు ఇక. రెడీ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ నైన్ తో పరిష్కారం.